గ్రేటర్ వాసుల కలల మెట్రో నష్టాల బాటన సాగుతోంది. గత 3 నెలలుగా సుమారు 150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు మెట్రో జర్నీకి బ్రేకులు వేస్తున్నాయి. ఈ నెలలో కూడా మెట్రో తిరగడం అసాధ్యం. దీంతో కలల రైలుకు నష్టాల పయనం ఎదురవుతోంది. ప్రారంభించిన ఆనతి కాలంలోనే గ్రేటర్ సిటిజన్ల మనసు దోచుకున్న మెట్రో రైళ్లలో లాక్డౌన్కు ముందు ప్రతిరోజు సరాసరి 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారు తరచుగా తాకే, నిలుచునే ప్రాంతాలను శానిటైజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైళ్లను నిలవకూడదని అనుకున్నారు. కానీ కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోవడంతో మెట్రో రైళ్లు పట్టాలెక్కడం లేదు. గ్రేటర్లో ప్రస్తుతం ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం, వెరసి 69 కిలోమీటర్ల మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం సేకరించడంతో పాటు సొంత నిధులు కలిపి మొత్తంగా సుమారు 13,000 కోట్లు ఖర్చు చేసింది. లాక్డౌన్కు ముందు నెలకు 50 కోట్ల ఆదాయంతో లాభాలు నష్టాలు రాని దశకు చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్ పంచా విసిరింది. దీంతో కలల రైలుకు నష్టాల పయనం ఎదురవుతోంది. గత 3 నెలలుగా ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోవడంతో పాటు మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలలో మెట్రో రైళ్ల రాకపోకలకు దాదాపు అనుమతులు నిరాకరించే అవకాశాలున్నాయి. దీంతో సిటిజన్లకు మెట్రో జర్నీ ఉండదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపే అవకాశాలు ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. నగరంలో మెట్రో తొలి దశకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించడంతో పలు మార్గాలలో మెట్రో 2వ దశ చేపట్టాలని విజ్ఞప్తులు ఇటు ప్రజాప్రతినిధులు అటు ప్రజల నుంచి వినిపించాయి. కానీ ఒకవైపు ప్రభుత్వానికి నిధులలేమి, తాజాగా కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో 2వ దశకు ఇప్పట్లో బాటలు పడే అవకాశాలు ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.